బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ పార్టీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో పాటు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ రేవ్ పార్టీలో ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు విస్తృతమవుతాయి. తాజాగా దీనిపై హేమ స్పందించారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. ఆల్రెడీ ఇక్కడే హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇందులోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు. నా గురించి వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు అని హేమ స్పష్టం చేశారు. బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం లేపుతోంది. ఈ పార్టీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో పాటు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ రేవ్ పార్టీలో ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. తాజాగా దీనిపై హేమ స్పందించారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. ఆల్రెడీ ఇక్కడే హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇందులోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు. నా గురించి వస్తున్న వార్తలు ఎంత మాత్రం నిజం లేదు అని హేమ స్పష్టం చేశారు. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే,